ఈరోజు కుప్పంలో ఒక ప్రశాంతమైన ప్రాంతం కుప్పం శాంతికి మారు పేరు కుప్పం ఉండే ప్రజానికి ఎప్పుడైతే నన్ను మాకు అభివృద్ధి సంక్షేమం ప్రశాంతత కావాలి మేము కామ్గా ఉంటామంటే అట్ వన్ స్టే నేను చెప్పేవాడిని మన నియోజకవర్గానికి అభివృద్ధి కావాలి లిటిగేషన్ మనకొద్దు కోర్టు కూడా అవసరం లేదు పోలీస్ స్టేషన్ అవసరం లేదు మీరు లా అబైడింగ్ సిటిజన్స్ ఇది మనం కంటిన్యూ చేద్దాం మనకి ఇలాంటి అవసరం లేదని నేను చెప్పాను అలాంటి నియోజకవర్గాన్ని మీరు పోయి చిచ్చులు పెడతారా నిప్పంటిస్తారా మీరు అందరి రౌడీల్ని మీ ఇష్ట ప్రకారం తయారు చేసి ఆ కొండే గ్రానైట్ ఫ్యాక్టరీస్ అన్ని ఇచ్చి అక్రమ సంపాదన వాళ్ళ చేతుల్లో పెట్టి ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తూ ఇష్టానుసారంగా మామూలుగా కాదు ఒక రౌడీయిజం రౌడీయిజానికి పరాకాష్ఠకెళ్ళిపోయారు రెండున్నర సంవత్సరాలు కడాన పద్నాలుగు సంవత్సరాలు నేను సీఎంగా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఇరవై ఆరు సంవత్సరాలు నేను పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నా నియోజకవర్గంలో మీరు చేయగలిగే ధైర్యం చేశారంటే వేరే నియోజకవర్గాలు మీకు ఒక లెక్క అని అడుగుతున్నా ప్రజలంటే ఒక లెక్క అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి తప్పుడు పనులు చేసి జరిగింది ఏంటి కుప్పంలో నేరుగా పోయి ఏదైతే పద్నాలుగో వారి ప్రకాష్ ఆయన భార్య తిరుమగల్ ఇద్దరు నామినేషన్లు వేశారు అక్కడ వెంకటేష్ కూడా వేశాడు వెంకటేష్ను కొట్టి ఆ నామినేషన్ ఫామ్ కానీ ఎన్క్లోజింగ్ చేశారు తర్వాత అతని స్క్రూటీన్లో తిరస్కరించారు రిజెక్ట్ చేశారు ఆ తర్వాత వీళ్ళు అక్కడ లేరు లేకపోతే ప్రపోజర్ కానీ క్యాండిడేట్స్ లేకపోతే వాళ్ళిద్దరూ కూడా సంతకాలు పెట్టినట్టు రాత్రి ఎనానమస్ చేస్తారు ఆ ఫోర్టీన్త్ వార్డు మీరు ఈ విషయం తెలుసుకో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు న్యాయం కోసం అక్కడికి వెళ్ళారు ఆ ఒకటే కాదు వాళ్ళు చేయాలనుకున్నది కుప్పలో పది పది చేసేయాలి అన్ని మున్సిపాలిటీలో పది పది చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకున్నారు ఎప్పుడైతే దీనిపైన మేము ఎక్కడికక్కడ ఆందోళన పెట్టి రోడ్డు మీద ప్రజలు పెట్టి ఆఫీసుల ముందర ధర్నాలు చేసి ప్రెషర్ మౌంటప్ చేసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాం పోరాడితే రాత్రి మీరు చూశారు నెల్లూరులో ఏం జరిగిందని ఎనిమిది మంది యునానమస్గా అయ్యారని చెప్పిన తర్వాత మేము పోరాడితే రాత్రి పదకొండు గంటలకో పన్నెండు గంటలకు అఫీషియల్ అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తారా మీరు ఏది ముందు చేయాలి ఆ రోజు ఆ విషయమే చెప్పాం అంత పోరాడి ఒక పక్క ఎలక్షన్ కమిషన్ లెటర్లు ఒక పక్క ప్రెస్కి ఒక పక్క ఎక్కడికక్కడ మా వాళ్ళు ఆందోళన చేస్తే అప్పుడు చేసే పరిస్థితి వచ్చారు ఆ రాత్రి అక్కడికి పోయి మా వాళ్ళు అడిగిన దానికి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ పద్నాలుగో వార్డులో మీరు చేసిన తప్పుని మీరు ఒప్పుకొని భేషరతగా కరెక్ట్ చేసుకోకుండా మా వాళ్ళ పైన కేసులు పెడతారా పద్దెనిమిది ప్లస్ ఒకటి కేసు పెడతారా మీరు కేసు పెట్టి నెక్స్ట్ డే మిడ్ నైట్ నేరుగా అమర్నాథ్ రెడ్డి నాని భోంచేస్తా చేస్తా ఉంటే భోజనం కూడా చేయకుండా ఫార్టీ వన్ ఏ నోటీస్ అని కారు ఎక్కించి బలవంతంగా పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళి ఎక్కడెక్కడో తిప్పి తర్వాత వాళ్ళ ఇంటికాడ వదిలిపెడతారా మీరు వాళ్ళని అవమానం చేస్తారా మీరు రామానాయుణ్ని వన్ థర్టీకి మిడ్ నైట్ ఏమైనా టెర్రరిస్టా ఒక గౌరవ శాసనసభ్యుడు ఆయన తీసుకుపోతారు ఆయన తీసుకుపోయి ఉన్న పడంగా నిద్ర లేపుతారు నిద్ర లేపి అక్కడి నుంచి ఎక్కించుకొని చిత్తూరులో వదిలిపెట్టి వదిలిపెడతారా మీరు ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు ఏ ఫోవర్స్ ఇవన్నీ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఏంటి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తే మీరు ఏం చేయాలి నోటీస్ చేసి వెళ్ళాలి అలాంటిది ఇవ్వకుండా చేసి ఇంకొక పక్కన అదే కేసులో కొంతమంది పైన ఫార్టీ వన్ ఒకరి పైన వన్ ఫిఫ్టీ వన్ ఇది పెడతారా ప్రివెంటివ్ అరెస్ట్ పెడతారా నెక్స్ట్ డే వీళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు హౌస్ అరెస్ట్ చేస్తే ఇంకొక పక్కన సెక్షన్ ముప్పై ముప్పై ఒకటి ఏ ఇంపోజ్ చేస్తారు అంటే ఎవ్వరు కూడా అక్కడికి పోకూడదు వీళ్ళ పర్మిషన్ లేకుండా ఎలక్షన్లో పర్మిషన్ కావాలంటే క్యాంపెయిన్ చేసుకోవడానికి ఇంటింటికి పోవడానికి ఏమనుకుంటున్నారు మీరు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారా మీరు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతున్నాం అందులో ఎక్కడా లేదు అలాంటివి తీసుకొస్తే కోర్టులో కొట్టేశారు క్లియర్గా ది ఫస్ట్ రెస్పాండెంట్ ఈజ్ డైరెక్ట్ నాట్ టు అరెస్ట్ ది పిటిషనర్ ఇన్ కనెక్షన్ విత్ ఎఫ్ఐఆర్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ వన్ డేటెడ్ ఎయిట్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆఫ్ కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అరెస్ట్ చేయిద్దని చెప్పారు అరెస్ట్ చేయిద్దంటే కూడా హౌసరెస్ట్ చేస్తారు వన్ సైడ్ ప్రవర్తిస్తారు అవతల వాళ్ళు ఫ్రీగా తిరుగుతారు తెలుగుదేశం వాడు ఎవడూ తిరగడానికి లేదు అక్కడి నుంచి రాత్రి మళ్ళా మేము థర్టీ థర్టీ వన్ థర్టీ ఏ హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఇది చేస్తే చాలా స్పష్టంగా ఇది ఇంపోజ్ చేయడానికి వీలు లేదు అని ఈరోజు డైరెక్షన్ ఇచ్చి ఎస్పీని డిఎస్పిని సమన్ చేసే పరిస్థితికి వచ్చారు కౌంటర్ ఏమనే పరిస్థితికి వచ్చారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇది ఎక్కడ చట్టం అండి ఏమనుకుంటున్నారండి మీరు ఒక పదివేల మెజారిటీ వచ్చింది నాకు లాస్ట్ ఎలక్షన్లో ఒక కుప్పం మున్సిపాలిటీ ఏరియాలో పదివేల మెజారిటీ వచ్చింది పదివేలు మెజారిటీ వచ్చిన కుప్పం మున్సిపాలిటీని ఈరోజు మీరు భయభ్రాంతులు చేసి ఏదో ఒక విధంగా అక్కడ ప్రజలు నాకు ఓటీ లేని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత నీచమైన ప్రయత్నం ఇది మేము అనౌన్స్ చేసుకోలేమా పులివెందల మాకు చేత కదా పులివెందల అనౌన్స్ చేయాలంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు మీరు కానీ ఒక రాజ్యాంగపరంగా వెళ్ళాం ప్రజాస్వామ్యుతంగా వెళ్ళాం నువ్వు చేసే తప్పు అని తెలిసినా కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం తప్ప ఎప్పుడు కూడా చట్టాన్ని మా చేతల్లో తీసుకోవడం ఇష్టప్రకారం చేసిన సందర్భాలు లేవు అదే ఇది పెద్ద ఈ రామచంద్రరాడి పెద్ద గొప్ప నాయకుడు అండి అక్కడ పుంగునూరులో ఎంచోపడుతుండే నాకు మేము చేయాలనుకుంటే ఇరవై రెండేళ్ళు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎక్కడికి తప్పించుకోలేరు అదే మరిగా ఈరోజు అక్కడ చూస్తే అందరిపైన దాడులు డీలర్స్ పైన గ్యాస్ డీలర్స్ పైన విజిలెన్స్ దాడులు అదే మరి రేషన్ డీలర్స్ని బెదిరించడం ఇంకో పక్క చిన్న చిన్న షాప్ వాళ్ళు మెడికల్ షాప్లు కూడా బెదిరించడం బెదిరించి కేసులు పంపించడం డ్రగ్ కంట్రోల్ పంపించి కేసులు పెట్టడం అంటే మీకు కానీ ఎవరైనా స్వేచ్ఛగా పని చేసుకోవాలి అనుకుంటే మీరేం చేస్తున్నారు తప్పుడు కేసులు పెట్టి అక్కడి నుంచి మీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమంటున్నా వీళ్ళని ఇదే నా ఎలక్షన్ అడుగుతున్నా కానీ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన గురిజాల మొన్నే గురిజాల్లో నాలుగు వార్డుల్లో ప్రాబ్లం వస్తుంది నేనే చూపించాను మీకు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళితే అక్కడ చాలా స్పష్టంగా చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ కేసులు ఇవన్నీ కూడా నామినేషన్లు వేయించమని డైరెక్షన్ ఇచ్చారు డైరెక్షన్ ఇస్తే అప్పటికి కూడా ఒక అతను నామినేషన్ వినీయకుండా చేశారు ఎలక్షన్ కమిస్ కమిషన్ హెస్ ఫెయిల్డ్ మిజరబులి దానిపైన మళ్ళీ ఒకసారి అందరికీ ప్రొటెక్షన్ నిన్న వెళితే నిన్న మళ్ళా హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది గురుజాల అదే మరి దాచేపల్లో మొత్తం అందరి క్యాండిడేట్లకు ప్రొటెక్షన్ ఇచ్చి దీన్ని పద్ధతి ప్రకారం ఎలక్షన్స్ కండక్ట్ చేసి పోలీస్ ప్రొటెక్షన్స్తో ఎలక్షన్ జరపండి అని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు మళ్ళీ గురుజాల్లో అభ్యర్థి వెంకటేష్ని ఓటో వార్డులో కిడ్నాప్ చేస్తారు అంటే మీకు కోర్ట్ అంటే దిక్కలేదు లెక్కలేదు కోర్టు ఆదేశాలంటే లెక్కలేదు ఇది ఉన్మాదం కాకపోతే ఏమని అడుగుతున్నా మీ ఇష్ట ప్రకారం ఈ పోలీసులు కానీ వీళ్ళందరినీ చూస్తామంటే ఇష్టానుసారంగా మీరు చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు నేను ఎన్నోసార్లు చెప్పాను రేపు అనే రోజు ఉంది ఈ అధికారులు ఎవ్వరు తప్పించుకోలేరు ఏదో వాళ్ళని చేస్తే కేసు కూడా వేయరు లేకుంటే కౌంటర్ అనుకుంటున్నారు ప్రతి ఒక్క కేసు పెడతాం ప్రతి ఒక్కరిని బుక్ చేస్తాం చట్టం ముందర మిమ్మల్ని దోషులుగా నిర్ణయిస్తాం ప్రజాద్రోహులుగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా చట్ట ఉల్లంఘన చేసిన మిమ్మల్ని అందరినీ పనిష్ చేసే వరకు వదిలిపెట్టాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న ఈరోజు ఏం జరిగిందండి అమరావతి రైతులు ఏంటంటే వాళ్ళు చేసిన పాపం నేను అడుగుతున్నా ఏడు వందల రోజులు ఆందోళన చేశారు వాళ్ళు ఆ రోజు గవర్నమెంట్లో నేనే ఉన్నాను నేనే ఇచ్చాను చాలా క్లియర్గా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇది అలాంటి దాన్ని అనవసరంగా వాళ్ళకి తిప్పలు పెట్టి వాళ్ళందరినీ హెరాస్ చేసి దాడులు చేసి దౌర్జన్యాలు చేసినా కాదు న్యాయం జరిగే వరకు మేము ఉంటామని కాడాను న్యాయస్థానం టూ దేవస్థానం ప్రోగ్రాం పెట్టారు చాలా క్లియర్గా కామ్గా వాళ్ళు వెళుతున్నారు రాష్ట్రం మొత్తం సింపతి వస్తుంది మీరు చేసిన అన్యాయానికి మీరు చేసిన దౌర్జన్యానికి మీరు చేసిన విధ్వంసానికి మీరు చేసే అరాచకాలకి ప్రజల్లో కూడా సానుభూతి వస్తుంది తిరుగుబాటు కూడా చేస్తారు అలాంటిది జరిగితే వాళ్ళు పోతా ఉంటే దారిలో రానివ్వకుండా పోలీసులు అడ్డం పెడతారా అదే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నువ్వు మీరు పాదయాత్ర చేశారు ఎట్టు చేశారు పాదయాత్ర అప్పుడు లా అండ్ ఆర్డర్ లేదా ఇప్పుడు లాండ్ ఆర్డర్ వచ్చిందా మీకు అప్పుడు లేని లాండ్ ఆర్డర్ ఇప్పుడు వచ్చిందా ఆ రోజు నేను అనుకోండి నువ్వు తిరిగేవాడివే మీ నాన్న తిరిగేవాడా ఆన్సర్ దీస్ ప్రజలు కూడా ఆలోచించాలి ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ దౌర్జన్యాలు చేసే వ్యక్తులు ఇష్టానుసారంగా చేసి వాళ్ళ మీద లాఠీ చేస్తారా మీరు ఎంత దుర్మార్గం అండి ఇది అంటే మిమ్మల్ని అడిగేవాడేవడా లేడా నిన్నటి నుంచి చూస్తున్న ఎట్టైనా సరే ఆ ర్యాలీ ఆపేయాలి నీకేంటంటే బాధ వాళ్ళు వెళ్తారు తిరుగుతారు తిరిగిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ బాధ అని చెప్పుకుంటారు మీకేంటి బాధ చెప్పుకున్న ఏంటి దీనికి సమాధానం చెప్పండి మీరు ఏదో ఒక విధంగా వాళ్ళ మీద ఇది పెట్టాలి ఈరోజు జరిగింది పోలీస్ పోలీసు సుజావుగా జరపవలసిన పాతయాత్ర ఈరోజు ఇష్టానుసారంగా చేసి మీరు ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా వాళ్ళని చేసే పరిస్థితికి వస్తారా మీరు అంటే ఇది లెక్కని తనం కాకపోతే ఏంటండి ఇది నిన్న మొన్న చూసాం చదువుకునే పిల్లలు ఎయిడెడ్ స్కూల్లో చదువుకుంటున్నారు ఎన్నో తరతరాలుగా చదువుకుంటున్నారు స్వాతంత్ర రాకుముని చదువుకుంటున్నారు వాళ్ళు కాదు మా స్కూల్ మోయొద్దండి ప్రైవేట్ చేయొద్దని పోరాడితే వాళ్ళపైన దాడులా వాళ్ళపైన లాఠీ చార్జా ఊరూరు చేస్తున్నారు వాళ్ళపైన ఎక్కడా లేనటువంటి మానసిక ఒత్తిడి తీసుకొస్తారా మీరు పోలీసులతో బలప్రయోగం చేస్తారా మీరు దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత వీళ్ళపైన పైన చెప్పూ మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ కూడా కోల్లలు జరుగుతున్నాయి ఇష్టానుసారంగా జరుగుతున్నాయి ఈరోజు ఏమాత్రం కూడా ఇది చేసే పరిస్థితి లేదు ఇప్పుడే మీరు చూస్తే కోర్టు ఆర్డర్ వచ్చింది రామానాయుడు నాని ఇద్దరూ అవసరస్ చేశారు అది ఇల్లీగల్ అనెథికల్ చట్ట వ్యతిరేకం